हेलो फ्रेंड्स, वेलकम टू जॉन्स किचन आइडियास। ई रोजु केवलम ओके ओक केक बैटर मिक्स तो नालुगु रकाल हेल्दी कप केकलनु चेसी चूपिंचबोतुन्नानु। हेल्दी अनि एंदुकुंटुन्नानु अंटे दीनिलो नेनु एटुवंटि मैदानी यूज चेयलेदु। अयिते इके मात्रम आलस्यं चेयकुंडा प्रोसेस लोकि वेळ్ళిపోదాం। प्रोसेस स्टार्ट चेसे मुंदु मीरु कानि मा चानल की फस्ट टाइम वच्चि उंटे प्लीज सब्सक्राइब टू मा चानल, अलागे पक्कने उन्न बेल सिंबल नि क्लिक चेयडं मर्चिपोकंडि। ముందుగా దీని కోసం ఒక మిక్సింగ్ బౌల్ లో 1/2 కప్ షుగర్ పౌడర్, 1/2 కప్ పెరుగు, 1/4 కప్ ఆయిల్ వేసి పంచదార పెరుగు అంతా కలిసేలా బాగా మిక్స్ చేసుకోవాలి। మీకు పంచదార బదులుగా బెల్లంని వేసుకోవాలని అనుకుంటే 1/4 కప్ దంచిన బెల్లంని యాడ్ చేసుకోండి। ఇలా అంతా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఈ బౌల్ పై ఒక స్ట్రైనర్ గాని జెల్లెడ గాని పెట్టుకొని దీనిలో 1 కప్ గోధుమ పిండి, ఒక టీ స్పూన్ బేకింగ్ పౌడర్, 1/2 టీ స్పూన్ బేకింగ్ సోడాని వేసి బాగా జల్లించేసుకోవాలి। ఇలా జల్లించుకోవడం వల్ల ఎటువంటి లంప్స్ లేకుండా ఉంటాయి। ఇలా జల్లించుకున్న తర్వాత ఈ ఇంగ్రీడియెంట్స్ అన్ని కలిసేలా బాగా మిక్స్ చేసుకోవాలి। ఇప్పుడు దీనిలో 1/2 కప్ వాటర్ ని గాని మిల్క్ ని గాని కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటూ కట్ అండ్ ఫోల్డ్ మెథడ్ లో మిక్స్ చేసుకుంటే ఇందులో ఫామ్ అయ్యే బబుల్స్ అన్ని బ్రేక్ అయ్యి కప్ కేక్స్ గట్టిగా రాకుండా ఉంటాయి। చివరగా దీనిలో 1 టీ స్పూన్ వెనిలా ఎసెన్స్ ని యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి। ఒకవేళ మీ దగ్గర వెనిలా ఎసెన్స్ లేకపోయినట్లయితే 1/2 టీ స్పూన్ యాలకుల పొడినైనా యాడ్ చేసుకోవచ్చు। కేక్ బటర్ కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉంటే సరిపోతుంది। ఇప్పుడు ఇలాంటి పేపర్ టీ కప్స్ ని గాని లేదంటే నార్మల్ గ్లాస్ గాని ఏమైనా స్మాల్ స్టీల్ బౌల్స్ ని గాని తీసుకుని ఆయిల్ గ్రీస్ చేసి దీనిలో ముందుగా కలిపి పెట్టుకున్న కేక్ మిక్స్ ని సగం వరకు వేసుకోవాలి। సగం కన్నా ఎక్కువ వేసుకుంటే కొన్ని కొన్ని సందర్భాల్లో బాగా పొంగి బయటికి వచ్చే ఛాన్స్ ఉంటుంది। సో వీలైనంత వరకు సగం వరకు వేసుకోండి। ఇలా సగం వరకు కేక్ బ్యాటర్ ని ఫిల్ చేసుకున్న తర్వాత మొదటి కప్పులో క్యారెట్ కప్ కేక్ కోసం ఒక టీ స్పూన్ క్యారెట్ తురుము, మరొక దానిలో బీట్రూట్ కప్ కేక్ కోసం ఒక టీ స్పూన్ బీట్రూట్ తురుము, ఇంకొక దానిలో బనానా కప్ కేక్ కోసం ఒక టీ స్పూన్ సన్నగా కట్ చేసుకున్న బనానా పీసెస్, ఇంకా చివరి దానిలో డ్రై ఫ్రూట్ కప్ కేక్ కోసం డ్రై నట్స్ ని వేసుకొని అన్నింటిని బాగా మిక్స్ చేసుకోవాలి। కావాలంటే ఇదే కేక్ బ్యాటర్ తో టూటీ ఫ్రూట్ కప్ కేక్స్, చాకో చిప్స్ కప్ కేక్స్ లాంటివి కూడా చేసుకోవచ్చు। ఇప్పుడు కప్ కేక్స్ ని బేక్ చేసుకోవడం కోసం స్టవ్ పై ఇలాంటి ఒక కుక్కర్ ని గాని గిన్నెని గాని తీసుకొని దీనిలో స్టాండ్ ని పెట్టుకొని లిడ్ క్లోజ్ చేసి మీడియం ఫ్లేమ్ లో 5 నిమిషస్ పాటు ప్రీహీట్ చేసుకోవాలి। ప్రీహీట్ అయిన తర్వాత దీనిలో ముందుగా ఫిల్ చేసుకొని పెట్టుకున్న కప్ కేక్స్ ని ఇలా స్టాండ్ పై పెట్టుకొని లో టు మీడియం ఫ్లేమ్ లో 25 నుంచి 30 నిమిషాల పాటు బేక్ చేస్తే కప్ కేక్స్ పర్ఫెక్ట్ గా బేక్ అయిపోతాయి। 30 నిమిషాల తర్వాత ఇలా ఒక టూత్ పిక్ తో గాని నైఫ్ తో గాని కేక్ మధ్యలో కుచ్చి చూస్తే టూత్ పిక్ కి ఏమి స్టిక్ అవ్వకపోతే కేక్ పర్ఫెక్ట్ గా బేక్ అయ్యిందని అర్థం। ఇప్పుడు వీటిని ఇలా ప్లేట్ లోకి తీసుకుని పూర్తిగా చల్లారనివ్వాలి। పూర్తిగా చల్లారిన తర్వాత ఈ విధంగా నైఫ్ తో ఎడ్జెస్ అంతటిని స్క్రాప్ చేసుకుంటే కేక్ ఈజీగా లూజ్ అయ్యి సులువుగా డీమోల్డ్ అయిపోతుంది। సో ఇలా ఈజీగా నేను చూపించిన విధంగా హెల్దీ ఇంగ్రీడియెంట్స్ తో ఈ స్పంజీ కప్ కేక్స్ ను చేసుకుంటే ఇంట్లో ఉండే పిల్లలు పెద్దలు చాలా ఇష్టంగా తింటారు। సో ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను। ఇలాంటి టేస్టీ మరియు ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం మా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కనే ఉన్న బెల్ సింబల్ ని క్లిక్ చేస్తే మేము వీడియో అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది। థాంక్యూ ఫర్ వాచింగ్ మై వీడియో।